देश రాజకీయాల్లో బీఆర్ఎస్ నవశకం ప్రారంభమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన అధినేత కేసీఆర్ కు ఆత్మీయ స్వాగతం లభించింది. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధినేత కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అటు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ బీఆర్ఎస్ నేతలు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ నవశకం ప్రారంభమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన అధినేత కేసీఆర్ కు ఆత్మీయ స్వాగతం లభించింది. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధినేత కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అటు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ బీఆర్ఎస్ నేతలు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రికి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్కు సంబంధించిన సమాచారం చెప్పండి. రాజేష్, ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపు క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత నిన్న ఎన్నికల సంఘం నుంచి వచ్చిన క్లియరెన్స్ పేపర్స్ మీద కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిస్తే, తెలంగాణ భవన్ లో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆయన సంబంధిత కాగితాలపై సంతకాలు చేసి ఎన్నికల సంఘానికి పంపారు. ఆ తర్వాత ఇవాళ కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నాయకులంతా కూడా అధినేత కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 14వ తేదీన కేసీఆర్ ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆయన అధికారికంగా పార్టీ సర్వసభ్య సమావేశంలో మొన్న ప్రకటించారు. ఈ మేరకు అందరు కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు తదితరులంతా కూడా ఢిల్లీకి 13వ తేదీ రోజు చేరుకోవాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చిన విషయం కూడా తెలిసిందే. ఈ భవనం ప్రస్తుతం అద్దె భవనం కాగా, ఢిల్లీ వసంత్ కుంజ్ లో బీఆర్ఎస్ సంబంధించిన శాశ్వత భవన నిర్మాణంలో ఉన్న విషయం తెలిసింది. త్వరలోనే ఈ పనులు పూర్తి కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది నెలల్లో పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు అందులోకి మారే అవకాశాలు ఉన్నాయి. అయితే రైతు రాజ్యం ఎజెండాగా కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విస్పష్టమైన ప్రకటన ఆయన కార్యవర్గ సమావేశంలో కూడా చేశారు. అనేక జాతీయ అంశాలతో కూడిన ఎజెండాను ఆయన తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అభివృద్ధి నిరోధక విధానాలు కావచ్చు, ఆయా ప్రభుత్వాలు కేంద్రంలో అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు కావచ్చు, రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వైఖరి పట్ల కావచ్చు, అనేక అంశాలు, ఇంటర్స్టేట్స్ అంటే అంతర్రాష్ట్ర వివాదాలు కావచ్చు, జల వివాదాలు కావచ్చు, ఇలా అనేక అంశాలతో కూడిన ఎజెండాను ఆయన ఇప్పటికే రూపొందించినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దేశంలో దేశవ్యాప్తంగా అనేక రకాల సహజ వనరులు ఉన్నా కానీ కేంద్రంలోని ప్రభుత్వాలు, పాలకులు వాటిని వినియోగించి ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యాలు చెందుతున్నాయని చెప్పేసి కూడా గడిచిన కొద్ది రోజులుగా కేసీఆర్ ఘంటాపథంగా ప్రకటించిన విషయం తెలిసే కేంద్ర ప్రభుత్వాలు మా పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్న తీరు పైన కూడా ఆయన మండిపడుతున్నారు. ఉదాహరణగా ఆయన జలవనరులకు సంబంధించిన అంశాన్ని స్పష్టంగా గడిచిన కొద్ది సంవత్సరాలుగా లేవనెత్తుతున్నారు. దాదాపుగా 70,000 టీఎంసీల వనరులు అందుబాటులో ఉన్నా కానీ కేంద్రంలోని ప్రభుత్వాలు నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించడంలో కానీ రైతాంగానికి
జలవనరులను అందించడంలో కానీ వైఫల్యం చెందుతున్నాయని చెప్పేసి కూడా ఆయన విమర్శిస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక రైతు రాజ్యాన్ని స్థాపించే దిశగా ఒక స్పష్టమైన ఎజెండాతో కేసీఆర్ జాతీయ రాజకీయాల అరంగేట్రం చేశారు. మొన్న దసరా రోజు టీఆర్ఎస్ పార్టీని ఆయన బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అందరి సంతకాలతో కూడిన ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన విషయం కూడా తెలిసింది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయ సేకరణ కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. నెల టైం ఇచ్చిన తర్వాత తాజాగా మొన్ననే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి భారత రాష్ట్ర సమితికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పంపిన పేపర్ల పైన సంతకాలు చేసిన కేసీఆర్ ఆ కాగితాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. బీఆర్ఎస్ పేరిట కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినట్లుగా అయింది. మొత్తం మీద చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న పరిస్థితుల్లోనూ కేసీఆర్ పూర్తిగా ఆకలింపు చేసుకుని ఒక స్పష్టమైన జాతీయ ఎజెండాతో ఢిల్లీకి వెళ్లారు. అక్కడే మేధావులు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో కావచ్చు, ప్రాంతీయ జాతీయ స్థాయి నాయకులతో కావచ్చు కేసీఆర్ విస్తృతంగా సమాలోచన జరుపుతారు, విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారని కూడా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. తన పర్యటనలో భాగంగా అనేక ఇతర అంశాలపైన కూడా కేసీఆర్ దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంటర్ అయ్యే క్రమంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ సూరజ్.